ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానాకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే అందించారండి. గత ప్రభుత్వం రైతు బంధుగా, ఈ ప్రభుత్వం రైతు భరోసాగా 2024 సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది, సో ఎంతమందికి డబ్బులు పడుతుంది, ఈరోజు రైతు భరోసా సంబంధించిన అప్డేట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి 3 శుభార్తలు కూడా ప్రభుత్వం అయితే అందించింది అనమాట. ఆ వివరాలు అనేది క్లారిటీగా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది పూర్తిగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు మరో తీపి కబురు అయితే అందించింది అనమాట. డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. నిన్న నైటే దీనికి సంబంధించి అప్డేట్ అయితే అందించారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఫస్ట్ దశలో మనకు 5,000 రూపాయలు రైతు బంధు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు రైతు భరోసా సంబంధించి అంటే గతంలో 2,500 రూపాయలు కోల్పోయాం, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అయితే 7,500 రూపాయలు అయితే అందజేస్తుందన్నమాట. రైతులు అయితే కంగారు పడుతున్నారనమాట, ఎందుకంటే గత ప్రభుత్వంలో టైంకి అయితే వేశారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలు వేశారు, అక్కడ ఉన్నటువంటి 2,500 రూపాయలు ప్రతి ఎకరానికి అయితే రావాలి. సో మొత్తానికి ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. ఎకరానికి ఏదైతే 7,500 రూపాయలు వేస్తామంటున్నారు, అది కూడా కొంత సీలింగ్ పెడదామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు కొత్త కొత్త గైడ్లైన్స్ అయితే తయారు చేస్తున్నారనమాట. ఇక రైతులు ఏంటంటే ఆలోచిస్తున్నారు, దసరా పండుగకు ఆ 2,500 ఇక్కడ 7,500 వేసినా కానీ మొత్తం 10,000 రూపాయలు అయితే జమ అవుతుందా లేదని చెప్పేసి అందరు కూడా అడుగుతున్నారనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. ప్రజలందరికీ ఇప్పటికే ఏదైతే సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయో 6 గ్యారెంటీలో ఒకటి మాలక్ష్యం పథకం అయితే బస్సు, ఫ్రీ బస్సు, అందులో కూడా కొన్ని రూల్స్ అయితే మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అందరికి కూడా ఫ్రీ అయితే ఇచ్చారు, కొంతమంది ఇక బస్సులకు సంబంధించి సీటు దొరక ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంలో. ఇక ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఇక ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో డిజిటల్ పేమెంట్ చేయడానికి కొత్తగా మార్గనిర్దేశకాలు అయితే చేయడం జరిగింది. పట్టణాల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్రామాల వరకు అయితే చిల్లర కష్టాలు అయితే తగ్గుతున్నాయి అనమాట. ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే రేషన్ షాప్లో అయితే దీనికి సంబంధించి ధృవపత్రాలు అయితే అందిస్తున్నారనమాట. సో మీరు ఎంత వరకు ఎలిజిబుల్ అయ్యారో, సంవత్సరానికి ఎన్ని సిలిండర్ వాడుకున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే అందిస్తున్నారు, తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకోండి. జీరో బిల్లు కరెంటుకి సంబంధించి ఇప్పటికే కొంతమంది అనర్హులు అయితే ఉన్నారు, కొంతమంది అర్హులు అయితే ఉన్నారట. సో చాలామంది అర్హులున్నా కూడా వాళ్ళకు బిల్లు కొట్టేటప్పుడు అయితే రావడం లేదంటున్నారు. అయితే మరోసారి ఏదైతే కొత్త మీటర్లు అయితే ఇప్పటివరకు మీటర్ లేని వారు 827 రూపాయలు కనుక చెల్లించి రసీదు తీసుకున్నట్లయితే వారు గృహజ్యోతికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. కొత్త పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారు మనకు కొంతమందికి, ఎందుకంటే కొత్త పథకం రాని వరకు అయితే పాత పథకమే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు గుడ్ న్యూస్, ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఒకే కవాటు ద్వారా కవర్ చేయాలని ప్రభుత్వం ముందుకొచ్చింది అనమాట. ఇది కూడా మహారాష్ట్ర కర్ణాటకలో ఏ రకంగా నడుస్తుందో సేమ్ అదే రకంగా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు, దీంట్లో లోటుపాట్లు ఏమున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పెన్షన్ తీసుకున్న అవ్వాతాత వేరెక్కడ బతకపోయినప్పుడు అక్కడ, లేదంటే రేషన్ తీసుకోవడానికి పోయినా కూడా వేరే ప్రాంతంలో ఉంటే గతంలో రాకపోయేది. కేంద్రం దీనిపైన ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇలా ఏ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏందనేది ఒక దాంట్లో డేటా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్డులు అయితే ఫ్యామిలీ కార్డు అయితే ఇవ్వనున్నారనమాట మనకు. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక, దాంతోపాటు కులంకుశంగా ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇక దసరా నుంచే మన కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పాత వాటిలో ఉన్న కొత్త డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఉన్నారు. హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందుకొచ్చింది అనమాట. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి తగిన డాక్యుమెంట్లతో. మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదైనా పథకం అర్హులైన అయితే తప్పనిసరిగా అప్లికేషన్ కూడా చేసుకోవాలని ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా స్పష్టత అయితే ఇచ్చిందనమాట. రైతు భరోసా సంబంధించి చూసుకుందామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రతి ఎకరానికి సంబంధించి 7,500 రూపాయలు వేస్తామంటున్నారు కాబట్టి యాసంగి వానాకాలం సీజన్ రెండు కలిపి ఒకేసారి అయితే వేయడానికి ప్రభుత్వం అయితే ముందుకొస్తున్నట్లు మనకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది కూడా ఈ దాదాపు 4-5 రోజుల నుంచి పూర్తి స్థాయిలో రైతుల నుంచి, మండలాల్లో ప్రజల నుంచి కూడా అన్నీ కూడా అధికారులు అయితే డేటాను అయితే సేకరిస్తున్నారు. అభిప్రాయాలు ఎంతవరకు ఇవ్వాలి, కొత్త రూల్స్ ఎలా పెట్టాలి, ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి దీనికి ఫైనల్గా ఫైల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిందనమాట. అది కనుక క్లియర్గా సంతకం పెట్టడానికి ముందుగా కేబినెట్ భేటీ ఇవన్నీ జరుగుతాయన్నమాట. చర్చించిన తర్వాత మనకు ఈ నెల చివరాఖరి నుంచి 12 అక్టోబర్ వరకు అయితే డబ్బులు పడతాయన్నమాట అని చెప్పేసి మనకు క్లియర్గా ఒక అప్డేట్ అయితే అందించారనమాట.
ఎందుకంటే ప్రభుత్వం గత రైతు రుణాలు చేసినప్పుడు మొదటి దశలో, రెండో దశలో, మూడో దశలో చాలామంది అర్హులైనా కూడా వాళ్ళకు డబ్బులు పడకపోవడం, కొన్ని టెక్నికల్ ఇష్యూ రావడం, మళ్ళీ తిరిగి వెనుకపోవడం, ఇలాంటి సందర్భాలు చూసాం. అయితే వీటిని నాలుగో విడతలో కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే 400,000 మంది రైతులు అయితే అర్హులు సాధించారనమాట. వీళ్ళందరూ కూడా దసరా పండుగ కానుకగా వాళ్ళకు కూడా 4,250 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం సిద్ధమైంది. ఇక ఏదైతే మనం రైతు బంధు సంబంధించి రైతు భరోసాగా మారుస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఈసారి కొత్త రూల్స్, కొత్త కొత్త అప్డేట్స్ తీసుకోబోతున్నట్లు మనకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పంట వేసిన ప్రతి రైతుకే వస్తుంది అన్నమాట. గతంలో భాగంగా ఏదైతే రైతు బంధు అందరికీ వచ్చేది పట్టభూమి కలిగి ఉంటే అలా కాదు. ఇప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు వీళ్ళకు మాత్రం రాదని చెప్పేసి ఐఏఎస్ అధికారులు, ట్యాక్స్ పేయర్లు కావచ్చు, ఉన్నతంగా ధనికులంగా ఉన్నవారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా రావని చెప్పేసి స్పష్టత ఇచ్చారు. అయితే ఇందులో కన్ఫ్యూజ్ కంగారు పడుతున్నారు ఏంటంటే రైతులందరూ కూడా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90% ఉన్నారు. మిగతా 10 ఎకరాలు అంటే 1 ఎకరంతో పోల్చుకుంటే 10 ఎకరాలు ఎక్కువనే కాబట్టి కాస్త ధనికులుగా ఉన్నట్లే. మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకొస్తుంది పెద్ద ఎత్తున 5 ఎకరాలు లేదా 7 ఎకరాలు లేదంటే 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని చూస్తుంది. దీనివల్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది కదా, దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి 11,500 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది. చాలా తక్కువ మంది ఈసారి అర్హులవుతారు. దసరా నుంచి పూర్తి స్థాయిలో కూడా అందరికైతే డబ్బులు అయితే పడతాయన్నమాట ఈలోపు, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది, 20 రోజులు మాత్రమే ఉంది కాబట్టి. ప్రభుత్వం ఎట్టకేలకు టెక్నికల్ ఇష్యూ రాకుండా ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి కాబట్టి ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద కొంతమందికి అయితే డబ్బులు అయితే వేస్తున్నట్లు అప్డేట్ వచ్చిందనమాట. సో మీకైతే డబ్బులు అయితే పడతాయండి, పడ్డ వెంటనే మీకు మెసేజ్లు కూడా వస్తుంటాయి. మిగతా వారు ఎవరు కూడా కంగారు పడద్దు, ఎందుకంటే మనకు దసరా వరకు అయితే టైం ఇచ్చారు కాబట్టి ఆ లోపు అయితే అందరికైతే జమ అవుతుందన్నమాట. ఈ దసరా పండుగకు వివిధ పథకాలకు సంబంధించి మనకు క్లియర్గా ఒక అప్డేట్ అయితే అందిస్తానండి. ఒకటి, మనకు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే 7,500 లేదంటే ఎకరానికి 15,000 రూపాయలు అయితే చేతికి అందుతాయి. ఒకవేళ 7,500 తక్కువ వేసుకున్నా కానీ దాంతోపాటు మనకు పిఎం కిసాన్ 18 విడితే 5 తారీఖున విడుదల చేస్తామని డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఈలోపు మీకు ఏదైతే టెక్నికల్ ఇష్యూ కేఎస్సీ చేసుకోకపోతే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేసుకోండి. అవి 7,500 ఇవి ఒక 2,000 రూపాయలు వేసుకున్న దాదాపు 9,000 అంటే 10,000 రూపాయలు. ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్లయితే కొంతమందికి రైతు రుణమాఫీ కాకుండా ఉన్నారు వాళ్ళకు కూడా బట్టలు అయితే అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. సో దీనివల్ల 2 లక్షలు ఆపైన కూడా మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చు, అదొకటి దసరా పండుగకు. మరొకటి ఏంటంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఒకవేళ విడుదల చేస్తే 15,000 రూపాయలు విడుదల చేస్తామంటున్నారు. మరొక పథకం ఏంటంటే ఈసారి బతుకమ్మ చీర కానుక ఏదైతే ఉందో మహిళలకు సంబంధించి నగదు రూపంలో 500 రూపాయలు, 1,000 రూపాయలు ఇచ్చే ఛాన్స్. అంటే ఈసారి నగదు రూపంలో చాలా పథకాలు అయితే మన చేతికి అయితే అందబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మనకు దసరా కానుక కంటే ముందే, దసరా పండుగ కంటే ముందే గ్రామ కమిటీలు ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో వార్డు, మున్సిపాలిటీ ఇవన్నీ కూడా అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఒక ఏర్పాటు చేయండి ఇందిరమ్మ కమిటీలను, పూర్తి స్థాయిలో ఏదైతే ఇండ్లు కావచ్చు వివిధ పథకాలను వారే ఎంపిక చేయడానికి క్లియర్గా ఉంటారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళకు అథారిటీ అయితే ఇచ్చడం జరిగిందనమాట. ప్రతి గ్రామానికి ఎవరెవరు అర్హులు, ఎవరు అనర్హులు దీనికి సంబంధించి కమిటీ అయితే వేయనున్నారు. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించారనమాట. సో మొత్తం మీద అయితే రైతు రుణాలకు సంబంధించి మిత్తి అసలు కట్టినట్లయితే వారు కూడా పడతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈ నెలలోనే పడతాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.